75వ స్వతంత్ర దినాన్ని జరుపుకును. ఈ 75 ఏళ్ల చరిత్రలో మన రాష్ట్రంలో కాదు ఈ భారతదేశంలో ఒక ప్రధానమంత్రి గాని ఒక ముఖ్యమంత్రి గాని ఒక పార్టీ గాని ఇంకెవడైనా నాయకుడు గాని దళిత కుటుంబాలను ఆదుకోవాలి, ఇంటికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఎవడన్న మాట్లాడిండా, ఎప్పుడన్న మాట్లాడిండ్రా, కనీసం వాళ్ళ మైండ్ కన వచ్చిందా, ఆ దిశగా ఆలోచనన చేసిండ్రా? చెయ్యలే. నేను ఒకటి 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 ఇల్లు సంసారం జగబెట్టినట్టు లెక్క పొక్కాన్ని చూసుకొని ఒక్కొక్కటి 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 చేసుకుంటూ ఏడాది కింద మొదలు కావాలి పథకం. నా లెక్క ప్రకారం కరోనా వల్ల ఒక సంవత్సరం ఆలస్యమైంది. దళిత బంధుకు శ్రీకారం చుట్టినాం. నేనేం అన్ననో లేదో కిరికిరిగాళ్ళు కొండిగాళ్ళు, వాడు కీ అంటే వాడు కా అంటే, వాడు ఇంత ఇవ్వాలంటే వాడు అంత ఇవ్వాలంటే ఏ కానా కొత్త లేలోడు, 5 రూపాయలు కూడా ఇవ్వాలని ఏనాడు నోరు తెరిచి అడగనోడు. అందరు మొదలుపెట్టింది దుకాణం. అంటే ఏమైతే అని పక్కకు బాంబులు వాడేట అదిరిపడతాను. ఏం కావద్దా, దళితులు బాగుపడద్దా, దళితుల బతుకులు బాగుపడయా? ఇంకోటి మాట్లాడుతుండు, ఎవలెవలకి ఇస్తారో చెప్పాలి, ఎట్లెట్లు ఇస్తారో చెప్పాలి. ఎందుకు చెప్పాం, కుండ బద్దలు కొట్టి చెప్తాం. ఎట్లా చెప్పానో అట్లా చెప్తాం. ఆయన నాకు అర్థం కాలే, ఒకటి ఇచ్చేటోడు ఇస్తాడు, తీసుకుంటాడు తీసుకుంటాడు. ఈ నరిమూలకెందుకు కడుపు బస, దీని ఎన్నుకున్న మతలవైంది, ఇది గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.